తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు ఇక నేతలు కూడా తమకు కలిసి వచ్చే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఏ పార్టీకి టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. పార్టీలు కూడా అసంతృప్తులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ సహా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతుంది. గతంలో బీజేపీలో చేరిన మల్లన్న అందులో నుంచి బయటికి వచ్చాక అధికార పార్టీతో బీజేపీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఆయన తీరు ఉండడం, ఆ పార్టీ నేత సత్సంబంధాలు కొనసాగించడంతో అస్తంగూటి చేరుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. మరోవైపు ఆయన వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పలు కార్యక్రమాలు స్పష్టం కూడా చేశారు. మధ్యలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితమైన హామీ ఇస్తే అస్సం గుర్తుపైనే మేడ్చల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంతో ఇప్పటికే యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న మల్లన్న తమ పార్టీలోకి వస్తే మరింత జోష్ వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. సోషల్ మీడియాను వేదిక చేసుకునే కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న గతంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చి గతంలో జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ గూటికి చేరాడు. ఆ తర్వాత బీజేపీ కూడా రాజీనామా చేసి ప్రస్తుతం ఒంటరిగానే కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడమే లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం తీర్మాన్ మల్లన్నపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం ఉందో మరికొన్ని రోజులు వేచి చూడాలి.